పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకటరామన్నగూడెం అడవిలో వానరులకు నర్సాపూర్ లియో లయన్స్ ఆహారం మంచినీరు అందించింది. మల్టీఫుల్ సెక్రటరీ దీప్తి విరాట్ నేతృత్వంలో లియో టీం రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని మూగజీవులకు ఆహారం అందిస్తున్నామని, లయన్స్ క్లబ్, లియో క్లబ్ సేవలు అన్ని చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జయచంద్ర, మౌనిక, శివతేజ, మాధురి పలువురు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం దగ్గరలో ఒకటి ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మంకీస్ అన్నీ చూసాక మేము చాలా ఎంటర్టైన్డ్గా ఫీల్ అయ్యాం. దట్టు అవన్నీ రోడ్ మీద ఉంటే అవన్నీ ఇక్కడే ఉండడంతో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ చేయడం వల్ల మాకు ఒక టూర్ లాగా, దట్టు కొంచెం మోటివేటెడ్గా కూడా అనిపించింది. యానిమల్స్ని సేవ్ చేయాలి అనే ఉద్దేశంలో కూడా ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మేము లియో క్లబ్ మెంబర్గా ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్న వెంకటరామనగూడెంలో ఇక్కడ కోతులకి ఫుడ్ ఫీడింగ్ ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ ఇవి చూస్తే ఎవరికి ఏ హాని లేకుండా ఉన్నాయి. వీరికి ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం కల్పించడానికి థ్యాంక్ యూ. నమస్కారం. మేము ఇక్కడికి నర్సాపూర్ లియో క్లబ్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ మంకీస్ హంగర్ ఫీడ్ కోసం వచ్చాము. ఇక్కడ అందరికీ మంకీస్ కూడా చాలా బాగున్నాయి. మా బనానా పీట్స్, ఇంకా కోకోనట్స్ ఇవన్నీ ఫీడ్ చేస్తున్నాం వీటికి. ఇవి కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ రోడ్స్ మీద కూడా వెళ్ళే ప్రజలకి ఏ హాని జరగదు వీటి వల్ల. ఇవైతే చాలా అనుకూలంగా ఉన్నాయి మన హ్యూమన్ బీయింగ్స్కి. ఐ థింక్ ఇది విజిట్ చేయాల్సిన ప్లేసే. అందరూ కూడా వచ్చి మంచిగా ఆనందించాలనేసి కోరుకుంటున్నాను. మేము నర్సాపురం లియో క్లబ్ నుండి వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర మంకీ ఫారెస్ట్ ఉందని తెలుసుకొని ఇక్కడ మంకీస్కి బనానాస్ అవి హంగర్ ఫీడ్ కింద వాటికి కూడా బనానా ఫీడ్ చేయడం అని వచ్చాము. ఇక్కడ మంకీస్ అవన్నీ కూడా రోడ్డు మీద తిరుగుతున్న మనుషులకి ఎటువంటి హాని చేయకుండా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. మంకీస్ అన్నీ కూడా అనుకూలంగా జనాలను ఏమీ చేయకుండా వాటి పనులు చేసుకుంటూ ఉన్నాయి. మాకు ఇది ఒక ట్రిప్లా ఉంది. ఇంత దూరం వచ్చి వీటికి ఫీడ్ చేయడం మాకు చాలా ఆనందం కలిగింది.